నా బొచ్చుగుడు బీకలైనటువంటిది ఒక పదం వాడుతా ఉన్నాడు. నా బొచ్చుగుడు బీకలైనటువంటి ఆల్రెడీ ఎప్పుడు 52,000 మెజారిటీతో వచ్చేసి సుధీర్ రెడ్డి గారిని గెలిపించి ఎప్పుడు నీ బొచ్చు అంత పీకేసినారు, ఏమి బొచ్చు పీకేందుకు ఏమీ లేదుగా, నీ బొచ్చు ఎప్పుడు పీకేసినారు, ఇంకా నువ్వు ఉంది నా బొచ్చు ఉందని చెప్పేసి ప్రజల్లో మోసం చేస్తూ మరి ఈరోజు తిరుగుతూ ఉన్నావు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని మోసం చేసినటువంటి ఎవరు కూడా ఈ యొక్క చరిత్రలో బాగుపడినటువంటి సందర్భాలు కూడా ఎక్కడా లేవు. అదేవిధంగా చూస్తే మరి నీ యొక్క దరిద్రాన్ని కూడా ఈ యొక్క దరిద్రం జగన్ యొక్క దరిద్రం పోవాలని నువ్వు అంటున్నావు, కానీ నీ దరిద్రాన్ని ఎవరు నిద్ర పెట్టుకోలేదు. ఇక్కడ జమ్మూడు ప్రజలు ఎప్పుడో నిన్ను మర్చిపోయారు, నీ దరిద్రాన్ని నిద్ర పెట్టుకునేటువంటి పరిస్థితిలో లేరు. నువ్వు అందరినీ మోసం చేసావు, నీ వెంట తిప్పుకున్నట్టు రామసుబారిని మోసం చేసావు ఒక పక్క తెలుగుదేశంలో, తర్వాత చంద్రబాబు నాయుడిని మోసం చేసావు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మోసం చేసిన కాకుండా ఈ రోజు బీజేపీని మోసం చేస్తా ఉన్నావు. మరి నీకు ఏ విధంగా మరి నీకు ఏ విధంగా మనసొప్తా ఉందో, ఏ విధంగా నువ్వు ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నావో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి తట్టుకునేటువంటి కెపాసిటీ నీకుందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు సిఫార్సు పెడతారు, ఇక్కడ ఉండే నాయకులందరూ ట్రై చేయండి, దయచేసి ఆ స్టీల్ ప్లాంట్ గురించి, విద్యాసంస్థల గురించి, జరగాల్సిన అభివృద్ధి గురించి ఆలోచించి గౌరవనీయుల నారాయణ గారికి లేదా నారాయణ గారు భూపేశ్ రెడ్డి గారికి అందరికీ కూడా మనం వేసుకుంటున్నాం విన్నవించుకుని తెలియజేసేదాం. దయచేసి అభివృద్ధి గురించి ఆలోచించండి. ఇంకా 1 ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు మీ సత్తా మా సత్తా ఎవరు వచ్చి ఎవరు పీకుంటారో, కలిసి పోటీ చేస్తారు విడిగా పోటీ చేస్తారో తెలుసుకొని ప్రజలు జమ్మడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారో ఆ రోజు మీకే అర్థమవుతుంది జమ్మడు నిజమైన అభివృద్ధి ఎవరు చేశారు.